యూజువల్లీ ఎంత పెద్ద స్టార్స్ అయినా కూడా అవార్డ్ వస్తుంది చేస్తుంది అంటే గనక అవార్డ్ ఫంక్షన్స్ లో కనిపిస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఈయన మాత్రం నేను వెళ్ళను, ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంది అంటున్నారు. ఎవరు, ఏమిటి, ఏమిటి ఆ రీజన్ అనే డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తాను అవార్డ్ ఫంక్షన్స్ కి హాజరు కాకపోవడానికి గల రీజన్ని చెప్పారనమాట. ఫస్ట్ టైం కపిల్ శర్మ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆయన తన మూవీస్కి సంబంధించిన రిజల్ట్స్ పై ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది. నా గత సినిమాలు రెండు ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి, లాల్ సింగ్ చడ్డా కానీ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ కానీ రెండు కూడా విజయం సాధిస్తాయి అనుకున్నాను కానీ అవ్వలేదు. నేను ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను వీటికి, అవి అంచనాలు అందుకోలేకపోవడంతో మానసికంగా కృంగిపోయాను. అందుకే కోలుకోవడానికి టైం పట్టింది. ఇండస్ట్రీలో జరిగేటువంటి అవార్డ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను హాజరు కాలేకపోయాను, ఆ ఇంట్రెస్ట్ లేదనమాట. పైగా సమయం కూడా చాలా విలువైంది, దాన్ని ఆలోచించి సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి అన్నారు. ఆమిర్ ఖాన్ కెరీర్ స్టార్టింగ్లో నటించినటువంటి ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాలోని పాటను రీసెంట్గా శ్రీకాంత్లో రీమేక్ చేశారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ, నా జీవితాన్ని మలుపు తిప్పినటువంటి సినిమాలోని గీతం. సో ఈ ప్రాజెక్ట్ తొలినాళ్ళలో మేమంతా ఇండస్ట్రీకి కొత్త వాళ్ళం. నేను, డైరెక్టర్ మన్సూర్ ఎప్పుడు సినిమాలో లోపాలని మాత్రమే వెతికేవాళ్ళం అనమాట. ఇంకా బాగా సన్నివేశాలను ఇంకా బాగా ఎలా తీయొచ్చు ఇలా చర్చించుకుంటూ ఉండేవాళ్ళం. ప్రేక్షకులు దీన్ని ఎలా స్వీకరిస్తారు అని చెప్పి భయంగా ఉండేది, కానీ మర్చిపోలేని అనుభూతి, మంచి బహుమతి ఇస్తుంది అని చెప్పి ఊహించలేదు. నా జీవితంలో ఎప్పటికీ ఒక మైలురాయి లాంటిది ఆ సినిమా అని చెప్పి దాని గురించి మాట్లాడడం జరిగిందనమాట.